హలో అండి, వెల్కమ్ టు A2A. ఎలా ఉన్నారు అంతా? నేనైతే సూపర్ ఉన్నా. ఏందక్క ఏం చేస్తున్నావంటే, క్రాబ్స్ అండి. ఎందుకో నాకు క్రేవింగ్ వచ్చిందనమాట క్రాబ్స్ తినాలని. ఫుల్ తినదామని ఫిక్స్ అయిపోయా. ఎంతన్నా మీకు తెలుసు కదా, నేను వైజాగ్ అమ్మాయినండి బాబు. మా ఫాదర్ వీక్ ఒకసారి ఫిష్ కానీ క్రాబ్స్ కానీ ప్రాన్స్ కానీ పెట్టి పెంచారు. మా స్టీపుల్ ఫుడ్ అది. ఇక్కడికి వచ్చాక బొత్తుగా పోయింది తెలుసా. నేను ఎప్పుడు చూసా కానీ నేను ఫస్ట్ టైం అనమాట వంట చేయడం. ఎందుకంటే దీన్ని పెద్ద పని అనమాట. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మంచిగా కోసి కారం పెట్టి అమ్ముతారు. ఇక్కడ మనమేమో లైవ్ క్రాబ్స్ని తెచ్చి చంపుకొని చేసేసరికి నడుము పడిపోయిందండి బాబు. నాకంటారా, ఏంటక్క బాబు లైవ్ క్రాబ్స్ని అంత ధైర్యంగా పట్టుకుంటున్నావా అని నీకు అనిపించవచ్చు. అలవాటు అయిపోయిందనమాట. మాకు దొరకలేదంటూ ఏది ఉండదండి బాబు. లైవ్ క్రాబ్స్ నుంచి నత్తలు, పీతలు, ఫిషెస్, పాములు, కప్పలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది చైనీస్ మార్కెట్ మేము వెళ్ళింది. ఆఖరికి పోర్క్ హార్ట్, పోర్క్ బ్లడ్, వాళ్ళ ఇష్టం ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ అమ్ముతారండి బాబు. చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. మనిషి జాతి ఇన్ని రకాలు తింటారా అని నాకు డౌట్ వచ్చిందనమాట. అదంతా ఏంటేంటో, గొడ్డు మాసం, పంది మాసం, కుక్క మాసం అర్థం కాలేదండి బాబు. అన్ని రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. నేను నా లైఫ్లో చూడలేను అనే టైప్స్ ఆఫ్ నూడిల్స్. నేను 2 టైప్స్ తీసుకున్నా, ట్రై చేద్దాం. మన ఫేవరెట్ సెక్షన్ అండి బాబు, రామెన్, కొరియన్ నూడిల్స్. బ్యాక్ టు యాక్షన్. మా ఇద్దరం బాత్ చేసి వచ్చాం మంచిగా. ఇప్పుడు ఈ మాన్స్టర్స్ని బయట తీయాలి. జాగ్రత్తగా కొంచెం ఆ క్లీన్ చేయాలి. ఇండియాలో మంచిగా వాళ్ళు చేసిస్తారు మనకి భయం లేకుండా. ఇక్కడ ఇదో మెంటల్ టార్చర్ అనమాట మనకి. కదులుతాయి ఇంకా. ఫ్రెష్ ఫుడ్ మంచిదే అండి బాబు. మరీ ఇంత ఫ్రెష్ అంటే అక్కడ చూసారా అది ఎలా ఉందో. పట్టుకుంటే ఓపెన్గా చెప్పనా, పోయినట్టే అండి వేలు. అంత స్ట్రాంగ్ ఉంటాయి అవి, చాలా స్కేరీ. మాకు నిజం చెప్తున్నా కదా, ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో మా ఇద్దరికి తెలీదు. కానీ చాలా కష్టపడి 1 అవర్ వాటిని చంపి క్లీన్ చేసి పెట్టామన్నమాట. క్రాబ్ ఎంత యాక్టివ్ ఉంటే అంత ఫ్లష్, ఫ్రెష్ అండ్ టేస్ట్ ఉంటుంది అనమాట. కానీ నిజం చెప్తున్నాను, చాలా రిస్కీ. హ్యాట్స్ ఆఫ్ అనమాట మన ఫిషర్మెన్స్కి, వైజాగ్లో కానీ అక్కడ కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే వీటిని ఎలా చంపుతారండి బాబు అసలు. మాకైతే వచ్చాపోయిచ్చేయండి బాబు. నిజం చెప్తున్నాను కదా, క్లీనింగ్కి 1 to 2 అవర్స్ పట్టింది మాకు అవి చంపి క్లీన్ చేయడానికి. షెల్లు పీకినా దాన్ని లేచే ఉంటున్నాయి, అవి బతికే ఉంటున్నాయి. మేము తెచ్చుకున్నవి ఫీమేల్ క్రాబ్స్ అనమాట. సో కొంచెం పెద్దగా ఉన్నాయి. దాని షెల్ పీకడం కూడా చాలా టఫ్ అయింది అసలు మాకు. చాలా అనిల్కి అయితే పాపం మొత్తం థమ్ ఫింగర్ పెయిన్ అనమాట దాన్ని పీకలేక. కర్రీ అయితే వెరీ సింపుల్, ఆనియన్స్, టమాటోస్, ఉప్పు, కారం అంతే. దాని మించి ఇంకేమీ వేయలేదు. మసాలా గిసాలా ఏమైనా అనమాట. బేసిక్ కర్రీస్ నాకు చాలా ఇష్టం. ఇక కర్రీ అయితే దగ్గర దగ్గర 10 పీతలు వండానండి. సాటర్డే సండే ఎలా తిన్నావు మాకే తెలీదు. అన్ని నోట్స్లో కరెక్ట్గా టచ్ అవుతుంది కర్రీ. సూపర్, కరెక్ట్ స్పైసీ ఉంది. క్యాబ్స్ ఎలా ఉంది? అద్దరిపోయింది. ఫుడ్ తిని మేమిద్దరం ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తున్నాం సరదాగా వాకింగ్కి. అయితే ఇంట్లో బట్టలతో వచ్చేసా బయటికి. అనిల్ మాత్రం రెడీ అయిపోయాడు. నేను ఏదో జస్ట్ సన్స్క్రీన్ రాసుకొని వచ్చా, జస్ట్ ఏదో టైం పాస్ అలా. సాటర్డే మంచిగా మాకు టైం 5:30 అవుతుంది, బట్ అయినా మంచిగా ఎండ్ ఉంది బయట. సరదాగా అలా వాక్కి వెళ్దాం అన్నట్టు వచ్చామన్నమాట. ఇంతకు మించి ఇంకేముంటుందండి బాబు, నాకు ఇంతే చాలు లైఫ్కి. యూట్యూబ్ వీడియోస్, అప్పుడప్పుడు అనిల్తో బయటకు వెళ్ళడం అంతే. కాలేజ్లో పార్ట్ టైం అంతే. అంతకు మించి నాకు ఎక్స్ట్రాడినరీగా ఏం చేయాలని లేదు లైఫ్లో. సారీ కారుకుదాం. ఏ పాము వచ్చి మమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటే చాలు, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతే చాలు. అంత తుప్పలు ఉన్నాయన్నమాట. టేబుల్ ఉంది, వాటర్ అండ్ వాటర్ అండ్ మేము బ్రిడ్జ్ మీద ఉన్నాం అండ్ లైమ్. అనిల్ ఎక్సైటింగ్ అంటే, నేనేమో తుప్పల్లో అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అంటే రావట్లేదు. వాళ్ళు అక్కడ ఎక్కిపోని మన పేరు రాద్దాం
ప్రేమ చిహ్నం లాగా, ప్రేమ గుర్తులాగా పైకెక్కి ఏదో చేద్దాం అంటే ఏమీ చేయట్లేదు. మళ్ళీ ట్రెక్కింగ్ అంటే ఇది అది అంటున్నాడు పా సొల్లు. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎల్లు ట్రైల్ హెడ్లో ట్రెక్కింగ్ చేసాడు గొప్ప, అంతే కదండి. ఏమైనా వింతగా చేయాలి, ఇంకేమన్నా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అంతే. మా మినీ వీకెండ్ వైబ్. ఇంకా అంత వాక్ చేసాక ఆకలేకుండా ఉంటుందా? మా ఊర్లో డౌన్ టౌన్ ఉంటుంది అనమాట చిన్నది, అక్కడికి వచ్చాము లోకల్ పిజ్జా తిందామని. నాకు పెద్దగా ఎక్కలేదు బట్ అనిల్కి చాలా నచ్చింది, ఒకే స్లైస్ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాము. అంతే అండి, ఏం చెప్తాము, మాకు ఫుడ్ మా ఇద్దరికి మీ ఇద్దరం అంతే, అదే మా మినీ ప్రపంచం అనమాట. తినడం, పడుకోవడం, పని చేసుకోవడం, వాకింగ్ మా డౌన్ టౌన్లో సరదాగా. అని కాకలేస్తుంది అంటే ఇంకేమైనా సర్చ్ చేస్తాం ఫుడ్ ఉంటే మేబీ. ఇంకేముందండి బాబు, అనిలేమో నాకు షుగర్స్ డౌన్ అయిపోతున్నాయి అంటే ఇంక సరే అని చెప్పి ఐస్ క్రీమ్ ఎత్తుక్కున్నాం అనమాట. ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, లీ సమిత్లో ఉంటుంది మా ఊర్లో. ఐస్ క్రీమ్ దొంగ. ఇది నెక్స్ట్ డే అనమాట సండే. చర్చ్కి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ మంచిగా మేము బయట ఉయ్యాల్లో పడుకుని కొంచెంసేపు అలా సన్ గేజ్ చేసామంట అనమాట, స్టార్ గేజింగ్ లాగా. సన్లో బాగా సోకయ్యాక సోకలాడి వైబ్ తెలుగులో చెప్పాలా, ఇక పిజ్జా తిన్నాం. మళ్ళీ పిజ్జా పిజ్జా పిచ్చి పట్టిందండి బాబు నాకు. సరే అని చెప్పి పిజ్జా తినడానికని స్పిన్ పిజ్జాకి వచ్చాము. నాకు ఇక్కడ కూడా నచ్చలా. నాకు ఏ పిజ్జా ఇష్టం తెలుసా? కాస్కోలో $99 అనుకుంటా ఒక పిజ్జా స్లైస్ దొరుకుతుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ పిజ్జాస్ నేను టేస్ట్ చేసినలో. డామినోస్ బాగానే ఉంటుంది, మాడ్ పిజ్జా బాగుంటుంది, అంతే. మిగతా ఎక్కడ నాకు నచ్చదు అనమాట. ఐమ్ వెరీ పికీ, ఈ అమెరికన్ ఫుడ్ నాకు అస్సలు ఎక్కదేంటో. అలా ఎక్కదు ఎక్కదు అంటేనే తింటానే ఉంటావు అక్క నువ్వు అని మీకు అనిపించచ్చు. నిజమేనండి బాబు, ఎక్కితే ఇంకెంత తింటానో. ప్లస్ మార్చేసుకున్నా. సో ఇంక డిన్నర్ ఏం తిన్నాము, ఇప్పటికే మొత్తం ఫ్యాట్ ఫుడ్ చాలానే తిన్నా. ఇంకా సండే ఈవినింగ్ ఏముండదు అండి, టైం 9:30 అవుతుంది, నాకు మార్నింగ్ 7:00 పార్ట్ టైం ఉంది. సో అది సంగతి. ఇంక అంతే, ఇంకేం లేదు, జస్ట్ ప్రిపేర్ చేస్తున్నా వీక్కి సరిపడే చికెన్. సో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అదే ఇంకా ఇల్లు సర్దుతున్నా, డోటీ డోటీ ఉంది నా హౌస్. సో ఇల్లు సర్దే వీక్ అంతా, ఇంకా మళ్ళీ వీక్ మధ్యలో ఏది సర్ది అలా పెట్టుకోను అనమాట. వీకెండ్ మొత్తం ఏది సర్దుకున్నా ఏది చేసినా సరే, ఎందుకంటే వీక్ డేస్ మొత్తం ఇంకా చదువు, పార్ట్ టైమ్, ఇల్లు, వంట ఎలాగా తప్పదు. సో వంట ఆ పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి అది సంగతి. అంతే అండి, ఇవి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మండే మార్నింగ్ క్లిప్ వస్తుంది మీకు, మార్నింగ్ 7 గంటలకి పార్ట్ టైం. అదే అండి మా వీకెండ్, ఉంటాను, బాయ్ మరి.